నిన్న వెంకటగిరి నియోజకవర్గంలో సైదాపురం మండలంలో ఒక దళిత కార్యకర్త చిరంజీవిని గుర్తు తెలియని వ్యక్తులు, తర్వాత పోలీసులు అని తెలిసింది, మఫ్టీలో వచ్చి నంబర్ ప్లేట్ లేని ప్రైవేట్ కారులో పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం జరిగింది. మా కార్యకర్తలు, నాయకులు వెంటనే స్పందించి ఎలాంటి హాని జరగకుండా ఆ కారును వెంబడించిన వల్ల వచ్చిన వారు పోలీస్ అని తెలిసింది. ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. మా కార్యకర్తలు అందరూ కూడా పోలీస్ స్టేషన్ పోవడం జరిగింది. అక్కడ సిఐఎస్ఐ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఇది వరకు కూడా పోలీస్ స్టేషన్కి వస్తే మాట్లాడాలి అన్నారే కానీ సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టారు, దాని గురించి వివరణ ఇవ్వండి అన్నప్పుడు 41A నోటీస్ అనేది అందరికీ తెలుసు, రాష్ట్రం అంతా మాట్లాడుతూ ఉంటారు. మరి ఆ నోటీస్ ఇవ్వకుండా ఎందుకు మా కార్యకర్తను తీసుకువెళ్ళారు? ఈరోజు పోలీస్ స్టేషన్ ఇచ్చి కోర్టులో హాజరుపరుస్తామన్నారు. జ్యుడిషియల్ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది, న్యాయం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీ అందరి వెంట నేనున్నానని మరొకసారి తెలియజేస్తూ మనందరం కలిసి ఉంటే ఇలాంటి దుశ్చర్యలు ప్రభుత్వం చేతిలో అధికారం ఉంది కదా అని మేము ఏమైనా చేస్తామనంటే మా కార్యకర్తలు వెంట మేము ఉండాము, వారి వెన్నంటే ఉంటాము. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజల కోసం పాటుపడతాము. చేసిన పని ఏదైనా మేము ప్రజల కోసమే చేసాము. ముందు ముందు కూడా వారి వెంటే ఉంటామని మరొకసారి తెలియజేస్తూ చిరంజీవికి మా పార్టీ సహాయ సహకారాలు ఉన్నాయి. నేను ప్రత్యక్షంగా స్వతహాగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్న, కార్యకర్తలకి, నాయకులకి మీ వెంట ఉంటాము. ఎలాంటి హాని ఈ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టినా కూడా అందరం కలిసికట్టుగా ఉంటే మనకు ఎలాంటి హాని జరగదు, ముందుకు పోతాము. ఇక ముందు కూడా ప్రజల తరఫు నుండి ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనులు కానీ నెరవేర్చని హామీలు కానీ తెలియజేస్తూ ప్రజల్లోనే ఉంటానని మరొకసారి మాటిస్తున్నాను.